తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతూ వస్తుంది. శ్రీవారి దర్శనార్థం తిరుమలకు భక్తులు పోటెత్తారని చెప్పుకోవచ్చు. రెండు వేసవి శరణంతరం రెండు వారాంతాలు రావడం, ఇది వారాంతాలలో కూడా స్వామివారి దర్శనార్థం భారీ సంఖ్యలో తిరుమల భక్తులకు చేరుకుంటున్న పరిస్థితి మనకి తిరుమలలో కనిపిస్తూ వస్తుంది. అయితే శనివారం నాడు శ్రీవారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య 83,889 మంది కాగా, ఇక శ్రీవారికి కానుకల రూపంలో భక్తులు హుండీలు సమర్పించిన నగదు 3,10,00,000గా కూడా టీటీడీ పత్రికా ప్రకటన విడుదల చేయడం జరిగింది. ఇక శ్రీవారి దర్శనార్థం ఇవాళ ఉదయం 11 గంటలకి శ్రీవారి దర్శనార్థం క్యూ లైన్ లో ప్రవేశించే భక్తులకు దాదాపుగా 24 గంటల సమయం పట్టే అవకాశం కనిపిస్తూ వస్తుంది. ఇక శ్రీవారి దర్శనార్థం క్యూ లైన్ లో వేచి ఉన్న భక్తులు క్యూ లైన్ ద్వారా టీవీసి వరకు వ్యాపించి ఉన్న పరిస్థితి మనకి తిరుమలలో కనిపిస్తూ వస్తుంది. ఇక శ్రీవారి దర్శనార్థం వచ్చే భక్తులు ముందస్తు ప్రణాళికగా వస్తే తిరుమలలో విశేషంగా 3 గంటలపై దర్శనం అయ్యే విధంగా టికెట్ అయితే చర్యలు చేపడుతూ వస్తుంది. ఇప్పటికే టైం స్లాట్, దివ్యదర్శన టోకన్, అలాగే ప్రత్యేక ప్రవేశ దర్శనాలు టీటీడీ భక్తులకు అందుబాటులో ఉంచింది. ఈ టికెట్ల ద్వారా తిరుమలకు వెళ్ళిన భక్తులు ఖచ్చితంగా 3 గంటలపై శ్రీవారి దర్శన భాగ్యం అయ్యే విధంగా టీటీడీ ఒక ప్రత్యేక చర్యలు అయితే చేపడుతుందని చెప్పుకోవచ్చు. ఇక శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులు ఖచ్చితంగా ప్రణాళికబద్ధంగా రావాలని, అలాగే తిరుమలకు వచ్చి ఎవరైతే సర్వదర్శనం క్యూ లైన్లో పోతారో వాళ్ళందరికీ కూడా కొంచెం స్వామివారి దర్శనం ఆలస్యమయ్యే అవకాశం ఉందని కూడా టీటీడీ చెప్తున్న పరిస్థితి కనిపిస్తూ వస్తుంది. అదే ఎవరైతే తిరుమలకు చేరుకుంటారో వాళ్ళందరూ కూడా టైం స్లాట్ టోకన్స్, తిరుపతిలో ఎవరైతే ప్రత్యేక ప్రదర్శనం దొరకని భక్తులు ఉంటారో వాళ్ళందరూ తిరుపతిలో టైం స్లాట్ టోకన్లు అవైలబుల్ ఉంటాయి. ఇది రోజుకి 20,000 టోకన్స్ను టీటీడీ జారీ చేస్తూ వస్తుంది. తిరుపతిలోని శ్రీనివాసం, విష్ణు నివాసం, అలాగే గోవిందరాజం సత్రాల్లో ఈ టికెట్లను జారీ చేయడం జరుగుతుంది. ఇక ఈ టికెట్లను వినియోగించి తిరుమలకు వెళ్తే ఖచ్చితంగా 3 గంటలపై దర్శన సమయం పట్టే అవకాశం కనిపిస్తుంది. ఇక ఎవరైతే నడకదారిలో వెళ్తారో వారికి 15,000 టోకన్లు ప్రతినిత్యం జారీ చేయడం జరుగుతుంది. 15,000 టోకన్లలో మనం ఎవరైతే ముందు వెళ్తామో వారందరూ కూడా తీసుకునే ప్రసక్తి ఉంటుంది. మనకి అలిపిరి నడక మార్గం, అలాగే శ్రీవారి మెట్ట మార్గంలో ఈ టోకన్స్ జారీ అయితే సాగుతూ వస్తుంది. అయితే అలిపిరి మార్గంలో చిన్న చేంజ్ ఉంటుంది. ఎవరైతే అలిపిరి నడక మార్గాన తిరుమల నడుచుకుంటూ వెళ్దాం అనుకుంటారో వారందరూ భూదేవి కాంప్లెక్స్ లో ముందుగా టోకన్లను తీసుకుని నేరుగా అలిపిరి నడక మార్గంలో వెళ్లాల్సి ఉంటుంది. వెళ్ళగానే నిర్ణీత మెట్ల వద్ద ఈ టోకన్లకు స్టాంప్ వేయడం జరిగింది. స్టాంప్ ఉంటేనే తిరుమలలో దర్శనానికి అనుమతించే అవకాశం అయితే కనిపిస్తుంది. అయితే ఏది ఏమైనప్పటికీ ప్రణాళికబద్ధంగా వెళ్తే స్వామివారి దర్శనం మాత్రం 3 గంటల సమయంలోనే అయ్యే అవకాశం అయితే కనిపిస్తూ వస్తుంది.